హలో అండి ఎప్పుడు ఎగ్గ కర్రీ ఒకేలా చేస్తే ఇంట్లో వాళ్ళకి బోరు కొట్టిందా అయితే ఒక్కసారి ఎగ్గ కర్రీ అనేది ఇలా చేయండి చాలా చాలా బాగుంటుంది మంచి ఫ్లఫీగా ఉండి కర్రీ కూడా మంచి గ్రేవీతో తయారు చేసుకోవచ్చు కేవలం పది నిమిషాల్లోనే మూడు ఎగ్స్ పగల కొట్టుకుని ఇలా గిన్నెలో వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడంత సాల్టు పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక పచ్చిమిర్చి తీసుకుని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ మన కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకుని వేసుకుని అన్నీ కూడా ఇలా చక్కగా కలుపుకోవాలన్నమాట ఇలాగ చూడండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆమ్లెట్స్ అన్నవి వేసుకోవాలి ఆమ్లెట్ వేసుకోవడానికి స్టవ్ వన్ చేసుకుని స్టిక్ది చిన్నది మన పోపు పెట్టుకుంటాం కదా ఆ కళాయి పెట్టుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా కదా నూనె బాగా వేడేయింది అనగానే గుంతకరెట్లు తీసుకుని ఇలా ఆమ్లెట్లు వేసుకోవాలి చిన్న చిన్నగా మనం ఒక వేపు వేగిన తర్వాత మరొక వేపు కూడా తిప్పుకొని ఆమ్లెట్లు అనేవి రెడీ చేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల షేప్ బాగా వస్తుంది పొంగినట్టుగా వస్తుంది అన్నమాట మనకు ఆమ్లెట్ అనేది ఇలానే మిగతా మనకి ఎన్ని అయితే వస్తాయో ఆమ్లెట్లు అన్నీ వేసుకుని రెడీగా పెట్టుకోవాలి కేవలం పది నిమిషాల్లోనే కర్రీ తయారు చేసేసుకోవచ్చండి సింపుల్ అండ్ టేస్టీగా చూడండి ఇలా బాగా పొంగింది కదా వెంటనే తీసేసుకుని మనం ఇంకొక ఆమ్లెట్ కూడా వేసేసుకోవడం ఇప్పుడు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె బాగా వేడైంది అనగానే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే ఒక రెండు పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకునే వేసుకోవాలి కొద్దిగా కరివేపా కూడా వేసుకుని మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నవి చాలా త్వరగా ఆయిల్లో మగ్గాలంటే మనం ఈ కర్రీకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత సాల్ట్ కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకుని మధ్య మధ్యన మూత తీసుకుని కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలన్నమాట చూడండి మంచి రంగు వచ్చింది కదా ఇప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా పట్టదు ఒక అర టేబుల్ స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిదనం పోయి అంతవరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలన్నమాట కాసేపటికి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోతుంది కదా మనకు ఆ స్మెల్ బట్టే తెలిసిపోతుంది ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ పసుపు అన్నది వేసుకోవాలి పసుపు వేసుకుని ఒక్కసారి ఈ విధంగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు పసుపులో పచ్చదనం పోయేంతవరకు ఇప్పుడు మనకి గ్రేవీ కోసం మూడు టమోటోలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమోటో ముక్కలు అనేవి వేసుకోవాలి ఇలా టమోటో ముక్కలు వేసుకుని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మూత పెట్టుకుని మీరు మనకి టమోటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట మూత పెట్టేసుకుని మధ్య మధ్యన కలుపుకోండి టమోటో ముక్కలు ఇలా మనకి చక్కగా ఆయిల్లో మగ్గిపోతాయి సాఫ్ట్గా ఆయిల్ కూడా పైకి తేలింది కదా ఇప్పుడు మనం కారం అన్నది యాడ్ చేసుకోవాలి మీరు ఎంతైతే తింటారో దాని ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇలా మూడు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి చూడండి రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు మాట ఇప్పుడు మనం గ్రేవీకి ఎంతైతే వాటర్ పడుతుందో అంత వాటర్ ఇప్పుడే వేసుకోవాలి ఒక కప్పు వాటర్ వేసుకుంటే చాలు ఎక్కువగా అవసరం లేదు ఇలా చూడండి ఒక కప్పు వాటర్ పోసుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం పచ్చిమిర్చి వేసుకున్నాం కారం వేసుకున్నాం ఇవన్నీ కొద్దిగా బ్యాలెన్స్ అవ్వాలంటే టేస్ట్ రావాలంటే మనం ఒక టేబుల్ స్పూన్ అంతా చింతపండు రసం వేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మీకు ఇష్టం లేదంటే చింతపండు రసం వేయకపోయినా పర్వాలేదు కర్రీ చాలా చాలా బాగుంటుంది ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత కస్తూరి మీది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా కస్తూరి మీది వేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మీరు మూత పెట్టుకుని మనకి నూనె పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకోవాలి చూడండి కాసేపటికి ఇలా ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు మన ఒక రెండు టేబుల్ స్పూన్లతో కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల చక్కగా కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మనం ఎప్పుడైతే ఆమ్లెట్లు తయారు చేసి పెట్టుకున్నామో అవి గ్రేవీలో వేసేటప్పుడు చక్కగా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీర వేసిన తర్వాత ఇలా ముందుగా వేసి పెట్టుకున్నటువంటి ఈ ఆమ్లెట్స్ అన్నీ కూడా వేసేసుకుని గ్రేవీ అంతా వీటిలో పట్టేలా ఇలా గరిటతో పైనుంచి వేసుకోవాలన్నమాట ఆమ్లెట్ పైన వేసుకుని ఒక రెండు నిమిషాలు ఒకవైపు వే ఉడికింది అనగానే మరొక వైపు కూడా తిప్పుకొని ఉడికించుకోవాలి చాలా చాలా బాగుంటుందండి చాలా తక్కువ టైంలోనే ఇలా చిన్న చిన్న ఆమ్లెట్లు వేసుకుని మనం కర్రీ అనేది తయారు చేసుకోవచ్చు చూడండి మంచి గ్రేవీతో బాగా మనకి తయారైంది కదా ఇప్పుడు చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా మనకి చాలా బాగా వచ్చిందన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చింతపండు మీకు వద్దు అంటే స్కిప్ చేసి కర్రీని తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలా కూడా